ఫ్రెండ్స్ ఈరోజు ఫార్మా జాబ్స్ చూసుకున్నట్లయితే సో వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్తున్నారు. అరవింద ఫార్మా లిమిటెడ్ నుంచి అడుగుతున్నారు, యూనిట్ 15 విశాఖపట్నం నుంచి అయితే. సో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అరవింద ఫార్మా నుంచి వాకిన్ ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే వెన్యూ వచ్చేసి యూనిట్ 12 బాచ్పల్లి హైదరాబాదు, డేట్ 24 జనవరి 2021 ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. సో నోట్ అని మెన్షన్ చేసింది ఏంటంటే, ప్లీజ్ వాక్ ఇన్ విత్ ఆల్ రెలవెంట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేసిప్స్ అండ్ సిటీసీ డాక్యుమెంట్స్ వితౌట్ ఫెయిల్ అని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. పొజిషన్ చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ అడుగుతున్నారు. క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ పొజిషన్కి చూసుకున్నట్లయితే మనకి ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చేసి బిఎంఎస్, హెచ్విఏసీ, వాటర్ సిస్టమ్, యూటిలిటీ ప్రాసెస్ అండ్ ప్యాకింగ్ మెయింటెనెన్స్, ఐటీఐ డిప్లొమాకి సంబంధించి అయితే అడగడం జరుగుతుంది. పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు. బిఎంఎస్, హెచ్విఏసీ, వాటర్ సిస్టమ్, సో వీటికి సంబంధించి అయితే బేసిక్ ఐడియా అయితే ఉండాలని చెప్తున్నారు. తర్వాత క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 నుంచి 6 సంవత్సరాల అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి అయితే అడగడం జరుగుతుంది. తర్వాత మేనేజర్ లెవెల్కి ఇక్కడ 2-3 పోస్టులు అయితే అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చేసి ప్రాసెస్ అండ్ ప్యాకింగ్ మెయింటెనెన్స్కి అయితే అడగడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్ క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో అన్నవారు సో ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎట్ ద రేట్, ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి మనం ఎటువంటి అప్లికేషన్ అయితే వీరికి పంపించిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం అయితే సో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది అరబింద ఫార్మాకి సంబంధించి, యూనిట్ 15కి సంబంధించి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి సో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇక తర్వాత